श्री शुभंकर नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः कर्काटक राशि वारी 2022 మే నెలలో ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ఈ మాసములో వస్తు లాభము చాలా స్పష్టముగా కర్కాటక రాశి వారికి కనబడుతుంది. అలంకారము మీద, అలాగే మనిషి తయారవటము మీద చాలా మక్కువ చూపుతారుగా ఈ యొక్క మే నెలలో మనకు అర్థమవుతుంది. 100 మందిలో ఉన్నా సరే మనము కొంత విశేషముగా కనిపించాలి అనేటువంటి ఒక ప్రయత్నాన్ని చాలా గట్టిగా కర్కాటక రాశి వారు చేస్తారు. ఆ పరమైనటువంటి ఆభరణాలు అనుకుంటాం స్త్రీలైతే, పురుషులైతే ఆ రకమైనటువంటి వస్త్రములని కొనటము మనం గమనించవచ్చు. కొంత శరీరానికి కూడా అలసట కనిపిస్తుంది. షడన్గా చాలా ఆనందంగా ఉంటారు, చాలా షడన్గా నిరుత్సాహపడిపోతూ ఉంటారు కర్కాటక రాశి వారు మే నెలలో. ఇది కొంత ఇబ్బందిగానే ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే కొన్ని గంటలైనా సరే సోఫాలోంచి కానీ మంచంలోంచి కానీ కుర్చీలోంచి కానీ లేవటానికి కూడా మనసు ఎందుకో అంగీకరించదు. అలా ఉండిపోతారు. తిండి, నీళ్ళు ఎటువంటి విషయం మీద ఆలోచన లేకుండా ముద్దుగా అలా ఉండిపోతారు అని అర్థమవుతోంది. దానికి కారణం అలసటే తప్ప ఆరోగ్య సమస్య అయితే కాదు. కానీ మీకు బాగా కావాల్సిన వ్యక్తికి అనారోగ్యము చేయటం అనే కానీ, వారు ఏదో ఇబ్బందిలో ఉన్నారనేటువంటి విషయము కానీ, మీకు ఈ యొక్క మే నెలలో 20వ తారీఖు తర్వాత ఆ మాట మిమ్మల్ని కొంత కలిచి వేస్తుంది. ధనప్రాప్తి కూడా సందర్భం లేకుండా వరిస్తుంది. మీరు ఒకళ్ళని అడిగితే నలుగురు మీకు ధనం ఇవ్వటానికి సిద్ధముగా ఉంటారు. మీరు అడిగింది ఒకళ్ళనే, కానీ ఈ విషయం నలుగురికి తెలిసి నలుగురు కూడా సహాయము చేయటానికి ముందుకు వస్తారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నారు. మరొక విషయం గమనించాలి ఇక్కడ. కర్కాటక రాశిలో ఉన్నటువంటి పురుషులు కొన్ని విషయాల యందు ఆచితూచి నిర్ణయాలని తీసుకోవాలి. ఆవేశపూరితముగా ఇతర వ్యక్తులకి ఏదో ఉన్నది, మనం కూడా దాన్ని సంపాదించాలి కాబట్టి మనము కూడా దానిని పొందాలి కాబట్టి మనం కూడా దానిని సాధించడానికి ఏదో ఒకటి చేద్దాములే అని మాత్రము దయచేసి అనుకోకండి. ఇతరులతో పోల్చుకునేటువంటి విధమైనటువంటి జీవితం కర్కాటక రాశి వారికి కొంత ప్రమాదకరం. సమాజములో భగవంతుణ్ణి నిందించిన ఎవరూ కూడా క్షేమముగా జీవితాన్ని గడిపారు అని మనం అనుకోకర్లేదు. కాబట్టి భగవంతుణ్ణి నిందించకుండా ఉండటం అనేది చాలా మంచిది. భగవత్ నింద చాలా ప్రమాదకరం, దేవతా నింద చాలా ప్రమాదకరం. మన యొక్క కర్కాటక రాశి వారికి అతి ముఖ్య సూచన ఏమిట్రా అంటే, మీ ఇంటి దేవుడు, మీ ఊరి దేవుడు ఒక ఆయన ఉంటాడు, ఒక స్వామి, ఒక అమ్మవారు, ఎవరో ఒకళ్ళు మన ఊరికి మన గ్రామానికి ఒక దేవత ఉంటుంది. ఆ దేవతని దర్శించటము ఈ మాసములో చాలా మంచిని చేకూరుతుంది. అలాగే మీ కుటుంబ అభివృద్ధికి తోడ్పడుతుంది. విద్యార్థులు కూడా పరీక్షాకాలము రోజున ఆ యొక్క ఇంటి దేవుడిని కానీ గ్రామ దేవతని కానీ స్మరించి మీరు పరీక్షకు వెళితే విజయాన్ని పొందుతారు. తరచూ కూడా సాయంకాల సమయమునందున కర్కాటక రాశి వారికి ఒక చెడు వర్తమానము చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది ఒకటి కొంత మీరు గమనించాలి. తరచూ అంటే రోజునా అండి అని కాదు, రోజు విడిచి రోజు అవ్వచ్చు, వారంలో 4 రోజులు అవ్వచ్చు. అదేమిట్రా అంటే
పిల్లు ఎదురు రావటమనో లేకపోతే ఏదైనా ఒక శబ్దం వినిపించటమనో లేకపోతే ఏదో ఒక అపస్తుతి కలిగిందనో లేకపోతే అలా నడుస్తూ నడుస్తూ ఏదో కాలు జారటమనో ఏదో ఒక చెడు లేకపోతే దృష్టి తీసిన నిమ్మకాయలను తొక్కటమనో అనుకోకుండా జరుగుతుంది. వాటి గురించి ఎక్కువ ఆలోచించద్దు. ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా స్నానాన్ని ఆచరించి శుచులై శుభ్రులై మీ ఇంటి దేవుడిని స్మరణ చేయండి. కర్కాటక రాశి వారికి ధనలాభము కూడా అలాగే ఉంది. మీకు ఇందాకే చెప్పాను, ధనము చెప్పా పెట్టకుండా వచ్చి పడుతూ ఉంటుంది. కానీ అది ఎలా రా నాయన అంటే అవసరానికి తగ్గంతే పడుతుంది కదా అని చెప్పి బాల్కానీ తలుపులు తెరుచుకుని కూర్చునేరు. ఏమీ పడదండి, మే నెల కదా, వాన పడటము కూడా గగనమే. మనము ప్రయత్నము చేయాలి, ఇది కూడా నిజాయితీగా ప్రయత్నం చేయాలి. ఇది అవసరమై ఉండాలి ధనము కోసం. కాబట్టి మోసముగా ధనము రావాలి అంటే రాదు. ఆత్మాభిమానాన్ని చంపుకుని ఎవరము కూడా బతకక్కర్లేదు. ఇష్టమైతేనే అప్పు అడుగుతాం, ఇష్టమైతేనే అప్పు తీరుస్తాం, ఇష్టమైతేనే నిందని కూడా మనం భరిస్తాం. ఎందుకంటే మనం తప్పు చేసి ఉంటాము కాబట్టి ఆ నిందని భరించడానికి మనం సిద్ధులై ఉంటాం. ఇలాంటి సందర్భాల యందు చాలా జాగ్రత్తగా ఉంటూ మీ జీవనాన్ని మీరు గడపటం అనేది చాలా విశేషం. ఉద్యోగస్తులు గవర్నమెంట్ వ్యవహారాల యందు తలదూర్చినటువంటి కర్కాటక రాశి వారు అధికారులతో నెమ్మదిగా మాట్లాడితేనే పనవుతుంది అన్న విషయం మీకు తెలుసు. కానీ మరీ నెమ్మదిగా కాదు, నెమ్మదిగా చాలా సాగదీస్తే అధికారికి కూడా అర్థమవుతుంది ఇతను చాలా వెటకారముగా ఉన్నాడని. కాబట్టి అటువంటి విషయాల యందు చాలా ఆచితూచి ఉండండి. బహుమతులు ఇవ్వటమే కాదు, ఈ మాసములో కర్కాటక రాశి వారు బహుమతులని కూడా పుచ్చుకుంటారు. కొన్ని సందర్భాలు కుటుంబముతో కలిసి ఆహ్లాదముగా ఉంటారని చెప్పి సూచిస్తోంది. ఎంతో కాలముగా వేచి ఉన్నటువంటి ఒక గృహ విషయముల యందు మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు కర్కాటక రాశివారు. మాతృ సంబంధితమైనటువంటి విషయాల యందు చాలా జాగ్రత్త అవశ్యం. తల్లికి వైద్య పరీక్షల కోసమనో లేకపోతే మరేదైనా అవకాశము కోసమనో మీరు చేసేటువంటి ప్రయత్నము సఫలీకృతమవుతుంది. అలాగే కొన్ని కొన్ని సందర్భాల యందు కొంతమంది మిమ్మల్ని లోభరుచుకుంటానికో ప్రలోభ పెట్టడానికో చెప్పేటువంటి మాటలు మీకు అర్థమవుతాయి. తగు జాగ్రత్తగా కూడా ఉంటారు. ఇవన్నీ కూడా గోచారరీత్యా కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సూచనలుగా మీకు తెలియజేస్తున్నాం. శ్రీ శుభంకరి సనాతన ధర్మ ప్రచార పరిషత్తు ద్వారా హైదరాబాద్ బాచుపల్లి ప్రాంతము యందు ఒక దేవాలయాన్ని 2018లో మేము తీసుకుని జీర్ణోద్ధరణ చేయాలి అని చెప్పి సంకల్పించాం. ఆ దేవాలయము 2019లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహాసర్పం మీద, అలాగే గణపతి, స్ఫటిక శివలింగము, గౌరీ అమ్మవారు, రుక్మిణీ సమేత శ్రీకృష్ణ స్వామివారు, దక్షిణాభిముఖ అభయాంజనేయ స్వామివారు, అలాగే సపత్నీక నవగ్రహములు, మరికొద్ది రోజుల్లో అనఘా లక్ష్మీ సమేత దత్తాత్రేయ స్వామివారు, కాళభైరవ స్వామివారు, ఆదిశంకరాచార్యుల వారు, అలాగే గోశాల, యజ్ఞశాల ఇవన్నిటినీ కూడా ఇక్కడ నిర్మించాం. ఈ దేవాలయములో మీరందరూ కూడా నిత్య పూజ అనేటువంటి ఒక కార్యక్రమం ఉన్నది. 1116 మీరు చెల్లించినట్లయితే ప్రతిరోజు కూడా నిత్య అర్చన అనేటువంటిది మీ అందరి పేరు మీద జరుగుతుంది. ఇది నిత్యార్చన అంటే నిత్యము అర్చన చేయటమే కాకుండా స్వామికి నైవేద్యము పెట్టడము, ధూప దీప నైవేద్యములకు సంబంధించిన ఖర్చుని ఆ ధనము నుంచి తీయుట, అర్చకులకు ఇచ్చేటువంటి జీతములని కూడా ఆ ఖర్చు నుంచి తీయటమే. ఇదంతా కూడా మనము ఎంతోమంది ఆరాట పడుతున్నటువంటి ఒక విధానమైనటువంటి దేవాలయం. ఎందుకని ఆరాటమన్నానంటే బ్రాహ్మలే దేవాలయాన్ని ఉద్ధరింప చెయ్యాలి అని మనం అనుకుంటున్నాం. అటువంటి దేవాలయమే ఈ దేవాలయం.
కాబట్టి ఇక్కడ ఎటువంటి కమిటీ సభ్యులు ఉన్నా మాకు సహకారముగా ఉంటారు తప్ప వారు దేనిని వద్దనరు అన్ని వర్ణాల వారు మా కమిటీలో ఉన్నప్పటికీ అందరూ మాకు సహకరిస్తున్నారు అని సగర్వంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగపరుచుకొని కింద ఉన్నటువంటి కాంటాక్ట్ నంబర్కి మీరు సంప్రదించి నిత్య పూజలో పాల్గొని ధన్యులకండి సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్యై నమః।